ఈరోజు కథ సందేహం. ఒక ఊళ్ళో ఒక బిచ్చగాడు ఉండేవాడు. వాడికి ఒక రోజున ఒక ఆలోచన వచ్చింది. ఎవరన్నా తనకు 100 రూపాయలిస్తే తన దరిద్రం తీరిపోతుంది. ఈ ఆలోచన వచ్చాక వాడు ఇల్లిల్లు తిరిగి కనిపించిన ప్రతి మనిషిని 100 రూపాయలిమ్మని అడిగాడు. ఆ బిచ్చగాడు 100 రూపాయలు కావాలనటం అందరికీ హాస్యాస్పదంగా కనపడింది. ప్రతి ఒక్కరూ తనను హేళన చేయటంతో బిచ్చగాడికి నిరాశ కలిగింది. ఉన్న ఊళ్ళో తనకు 100 రూపాయలు పుట్టవని తేలిపోయింది. ఇంకేదైనా ఊరు పోయి అక్కడ ప్రయత్నిద్దామని అనుకున్నాడు. వాడు ప్రయాణమై పోగా పోగా దూరాన ఇల్లు కనిపించాయి. తనకు ఎదురుగా వచ్చే మనుషులతో వాడు ఆ కనిపించే ఊరి పేరేంటి అని అడిగాడు. వింత ఊరు అని వాళ్ళు జవాబు చెప్పి సాగిపోయారు. ఆ ఊళ్ళో ఏమి వింతలుంటాయో చూద్దామనుకుంటూ బిచ్చగాడు ముందుకు నడిచాడు. వాడు ఊరు చేరవస్తుండగానే దారి పక్కనున్న పొలంలో పనిచేసుకుంటున్న ఒక రైతువాణ్ణి చూసి కేకపెట్టి పిలిచి, ఊళ్ళోకి పోతున్నావా అని అడిగాడు. అవును అన్నాడు బిచ్చగాడు. నెత్తిన బుట్ట పెట్టుకొని దారిలో ఒక ఆడమనిషి నీకు ఎదురు వస్తుంది. ఆ మనిషితో నీ మొగుడు పొలంలో పాము కరిచి చచ్చాడట, వాడికి భోజనం తేనవసరం లేదు అని చెబుతావా అన్నాడు రైతు. అలాగేనని బిచ్చగాడు ముందుకు సాగాడు. రైతు చెప్పినట్టే వాడికి ఒక ఆడమనిషి నెత్తిన బుట్ట పెట్టుకొని ఎదురు వచ్చింది. బిచ్చగాడు ఆమెను ఆపి, నీ మొగుడు పొలంలో పాము కరిచి చచ్చాడట, వాడికి భోజనం అవసరం లేదట అని అన్నాడు. ఆ మాట విని ఆ మనిషి ఏమీ అనకుండా వెనక్కు తిరిగి వెళ్ళిపోయింది. ఆమె ఏడవకపోవటము ఏమీ అనకపోవటము బిచ్చగాడికి వింతగానే తోచింది. తరువాత వాడు ఊళ్ళోకి ప్రవేశించాక ఒక ఇంటి అరుగు మీద ఒక పెద్ద మనిషి కనిపించాడు. అతడు 100 రూపాయలు ఇవ్వగలవాడల్లే బిచ్చగాడికి తోచింది. తనకొక 100 రూపాయలు కావాలని వాడు ఆ పెద్ద మనిషితో అన్నాడు. ఆ పెద్ద మనిషి లోపలికి వెళ్ళి 100 రూపాయలు సంచిలో పోసి తెచ్చి బిచ్చగాడికిచ్చాడు. తాను అడిగిందే ఆలస్యంగా ఆ పెద్ద మనిషి తనకు 100 రూపాయలు ఇవ్వటం కూడా బిచ్చగాడికి వింతగానే కనపడింది. ఏదో సందేహిస్తున్నట్టున్నావు, ఏమిటి నీ సందేహం అని అన్నాడు పెద్ద మనిషి. ఈ ఊరి పద్ధతులు నాకు అర్థం కాలేదు. ఒక ఆడమనిషి తన భర్తకు పొలానికి అన్నం పట్టుకొని వెళ్తుంటే ఆ భర్త పొలంలో పాము కరిచి చచ్చాడన్న వార్త అందించాను. ఆమె నా మాట విని ఏమీ అనకుండా వెనక్కు తిరిగి వెళ్ళిపోయింది. నేను మిమ్మల్ని 100 రూపాయలు ఇవ్వమని అడిగాను. నేను ఎవరో డబ్బు ఎందుకో ఏమీ అడగకుండా నాకు డబ్బిచ్చారు. మీ ఊరి వాళ్ళు ఇలా వింతగా ప్రవర్తించటం ఎందుకో నాకు అర్థం కావటం లేదు. ఇదే నా సందేహం అన్నాడు బిచ్చగాడు. పెద్ద మనిషి అంతా విని, నీ మాటలు వింటుంటే నాకు ఒక సందేహం కలుగుతుంది. రేపు నా డబ్బు నాకు తిరిగి ఇవ్వమంటే నువ్వేమి జవాబు చెబుతావోనని అంటూ డబ్బు సంచి లాగేసుకున్నాడు. అవివేకమైన ప్రశ్న వేసినందుకు తనకు తగిన శాస్తే జరిగిందనుకొని బిచ్చగాడు మరొక గ్రామానికి బయలుదేరాడు. ఈ విధంగా సందేహం అనే ఈ కథ సమాప్తమైంది. ఈ కథను రాసిన వారు మహమ్మద్. అలాగే మరొక మంచి కథ ఉపాయం. ఒక గ్రామంలో ఒక ఆసామి ఉండేవాడు. అతను ఏమి చదువుకోకపోయినా మంచి తెలివితేటలు గలవాడు. ఒకసారి అతనికి 10 రూపాయలు అవసరమైంది. దాన్ని సంపాదించటానికి అతను ఒక ఉపాయం ఆలోచించాడు. పట్నంలో అతనికి తెలిసిన ప్లేడర్ ఒక ఆయన ఉన్నాడు. ఆసామి ఆయన వద్దకు వెళ్ళి, ప్లేడర్ గారు, మీరు చదువుకున్నారు, తెలివిగలవారు, నేను చదువుకొని పల్లెటూరు మొద్దును. నేను తమర్ని ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పలేకపోతే 20 రూపాయలు ఇవ్వాలి. మీరు నన్ను ఒక ప్రశ్న అడగండి, సమాధానం చెప్పలేకపోతే 10 రూపాయలు ఇచ్చుకుంటాను, పేదవాణ్ణి కదా అని అన్నాడు. అందుకు ప్లీడర్ గారు ధైర్యంగా ఒప్పుకున్నాడు. 3 కాళ్ళు 2 ముక్కులు గల పక్షి ఏది అని ఆసామి అడిగాడు. ప్లీడరు సమాధానం చెప్పలేక ఓడినట్టుగా ఒప్పుకొని ఆసామికి 20 రూపాయలు ఇచ్చి, నేను నిన్ను ఆ ప్రశ్నే అడుగుతున్నాను, సమాధానం చెప్పు అని అన్నాడు. ఓడిపోయాను అంటూ ఆసామి 10 రూపాయలు ప్లీడర్ గారికిచ్చి మిగిలిన 10 జేబులో వేసుకొని వెళ్ళిపోయాడు. ఈ విధంగా ఎం శేషయ్య రాసిన ఉపాయం అనే ఈ కథ సమాప్తమైంది. మీకు ఈ కథ నచ్చిందా? అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.
ఇటువంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ మా ఛానల్లో ఇంకా చాలా రాబోతున్నాయి. వాటిని మీరు ప్రతిరోజు చూడాలనుకుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.